ఈరోజు మనం ఈపశుసంత టీం ఫౌండర్స్తో ఉన్నాము. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం యాప్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఆ ఇంటర్ఫేస్ ఏంటి, అవి ఏ విధంగా ఫార్మర్స్కి ఉపయోగపడుతుందని. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనం వచ్చేసి ఈపశుసంత టీం ఫౌండర్ అయినటువంటి చందు సార్ అండ్ గోవర్ధన్ సార్ గారితో ఉన్నాము. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఈపశుసంత టీం అంటే ఏంటండి? ఈపశుసంత అనేది ఒకటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఓకే సార్. అందులో రైతులు ఎవరైనా కానీ వాళ్ళకు అమ్మకానికి ఉన్న పశువులను పెట్టొచ్చు, వేరే వాళ్ళు అవి చూసి కొనుక్కోవచ్చు. ఓకే సార్. రైతులను కనెక్ట్ చేద్దామని ఇది తయారు చేస్తాం. ఓకే సార్. ఇది ఎలా మొదలైంది సార్? ఇది మేము పల్లెటూరుకి వెళ్ళినప్పుడు కోవిడ్ టైంలో అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు చూసాము. అంటే వాళ్ళు ఇది పశువులు అమ్మడానికైనా కొనడానికైనా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు ఒక రోజంతా అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ చివరికి కూడా అమ్ముడుపోతుందని గ్యారంటీ లేదు. ఇదంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అక్కడ మార్కెట్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆ రోజు కూలి అంతా వదులుకుంటున్నారు. ఇవన్నీ ఖర్చులు ఫోన్ కూడా అది ప్రతిఫలం వస్తుందా లేదా అనేది తెలియదు. ఇట్లా వాళ్ళు కష్టపడుతున్నారు. ఇది చూసి మనము టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయింది, వాళ్ళు కూడా వాడుతున్నారు, ఇలాంటిది ఒకటి చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఇది ఈపశుసంత మొదలు పెట్టారు. ఓకే సార్. మీ విజన్ ఏంటండి? విజన్ ఏంటంటే రైతులకి వాళ్ళ ఇంటి దగ్గరనే అమ్ముడు పోయేలాగా దీన్ని తయారు చేశాము. ఇప్పుడు వాళ్ళ అమ్ముడు వాళ్ళు అమ్మాలనుకున్న వాళ్ళ పశువుని ఆన్లైన్లో పెట్టి నచ్చిన వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నాక ఒకవేళ వాళ్ళకు మాటలు అవన్నీ కరెక్ట్గా జరిగితే వాళ్ళు ఇంటి వద్దకే వచ్చి దీన్ని తీసుకెళ్తారు. ఆ ఉంటుంది వాళ్ళకి నచ్చి ఇంటి వద్దకే తీసుకెళ్తారు. కొనే వాళ్ళకైనా అమ్మే వాళ్ళకైనా ఎక్కువ తిరగడము, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు. ఈ యాప్ మొదలు పెట్టడానికి మీకు ఏదైనా సంఘటన ఎదురైందా అండి? సంఘటన అంటే విలేజ్కి వెళ్ళినప్పుడు చూసాము కదా ఈ ప్రాబ్లమ్స్. ఇట్లా ఆ ప్రాబ్లమ్స్ చూసి ఇట్లా ఎందుకు వాళ్ళకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి, టెక్నాలజికల్గా దీన్ని సాల్వ్ చేయగలం మనము అని ఇది తయారు చేసాం. ఓకే సార్. ఈ యాప్ ఎక్కడ దొరుకుతుంది? దీన్ని ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏమైనా ఛార్జెస్ పడతాయండి? ఇది ప్లేస్టోర్లో ఆల్రెడీ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ఎవరైనా కానీ వాళ్ళ ప్లేస్టోర్ అకౌంట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీగానే ఉంటుంది. ఓకే సార్. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి? యాప్ ఇంటర్ఫేస్ ఎవరైనా యూజ్ చేసేలాగానే తయారు చేసాము. అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ ఉంటాయి, ప్లస్ నార్మల్గా ఐకాన్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఆవు బొమ్మ నొక్కితే ఆవుకు సంబంధించినవి అట్లా వస్తూ ఉంటాయి. తెలుగులో, ఈ హిందీలో, ఇంగ్లీష్లో, మూడు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి నచ్చిన భాషలో వాళ్ళు వాడుకోవచ్చు. ఈ యాప్ వల్ల ఫార్మర్కి ఏ విధమైన ఉపయోగం ఉంటుందండి? ఫార్మరు ఇప్పుడు మళ్ళీ సంతకు వెళ్లాల్సిన పని లేదు. యాప్లో పెట్టినప్పుడు వేరే వాళ్ళు చూసి ఇంటి వద్దకే వచ్చి తీసుకెళ్తారు. సో ఫార్మర్కి అక్కడికి వెళ్లాల్సిన ఖర్చు తగ్గుతుంది, అక్కడ ఒక రోజు కూలి పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఖర్చులు పోను డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచే సులువుగా అమ్ముకోవచ్చు. ఓకే సార్. ఈ యాప్లో అమ్మడం కొనడమేనా సార్? ఇంకా ఏమైనా ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు అమ్మడం కొనడం ఉన్నాయి. ఇంకొక వారంలో ఇప్పుడు అమ్మడం కొనడం నడుస్తుంది. ఇంకొక వారంలో డాక్టర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కేవలం 50 రూపాయలు కడితే ఆన్లైన్లో డాక్టర్ తోటి ఫోన్ కానీ వీడియో కాల్ కానీ చేసి మాట్లాడచ్చు. అందులో ఏంటంటే చిన్న ప్రాబ్లం అయితే డాక్టర్ ఆన్లైన్లోనే చెప్తాడు, పెద్ద ప్రాబ్లం ఉంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాడు. ఓకే సార్. ఈ యాప్ ఏ ఊర్లలో అందుబాటులో ఉంది సార్ ప్రజెంట్గా? ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో బాగా నడుస్తుంది. ఇంకా కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా చాలామంది రైతులు ఇప్పుడు వాడుతున్నారు యాప్ని. సార్ ఈ యాప్లో ఇంతవరకు ఎన్ని అమ్మడం ఎన్ని కొనడం జరిగింది సార్? ఈ యాప్లో ఇప్పటి వరకు 1500 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 1500 మంది యాప్లో పెట్టి వాళ్ళ ఆవులని అమ్మారు. వేరే వాళ్ళు కూడా ఇంకా కొత్తగా ఇంకా ఎక్కువ రోజు రోజుకు పెరుగుతున్నాయి. సార్ ఈ యాప్ మీద ఫార్మర్స్కి ట్రేడర్స్కి ఎలాంటి ఉద్దేశం ఉంది సార్? ఫస్ట్లో వాళ్ళు అనుకున్నారు ఆన్లైన్లో అమ్మడం ఏంటని, కాకపోతే ఒకసారి ఇది ఎంత సులువుగా ఈజీగా ఉందో తెలుసుకున్నాక వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా ఉందని మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ నుంచి. ఓకే సార్. ఈ యాప్ యొక్క ఫైనల్ ఉద్దేశం ఏంటండి? ఫైనల్ ఉద్దేశం అంటే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యాక కూడా మనం కష్టపడాల్సిన పని లేకుండా ఇంటి వద్దనే రైతులు సులువుగా అమ్ముకోవడానికి వెసులుబాటుగా ఉండడానికి దీన్ని తయారు చేసాము. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే సర్వీసులు, వాళ్ళకి ప్రైస్ ఎస్టిమేషన్ అని, వాళ్ళు వాళ్ళ పశువుకి మార్కెట్లో ఎంత ధర ఉందని తెలుసుకోవడము, ఫీడ్ ఎస్టిమేషన్ అని, వాళ్ళ పశువుకి ఎంత దాణా పెట్టాలని, అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు పాలు ఇచ్చేటప్పుడు ఎంత దాణా పెట్టాలనేది కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి యాప్లో, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే సార్. మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మేము ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాము.
మేము ఈ ప్రాబ్లం చూసినప్పుడు మేము మా ఫ్రెండ్స్ ముగ్గురము కలిసి దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాము ఇలా ఇష్యూ జరుగుతుందని. మాకు ఆల్రెడీ మేము టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, అది ముగ్గురం సాఫ్ట్వేర్లో పనిచేసాము, మార్కెటింగ్లో పనిచేసాము, ఆ టెక్నాలజీ ఎక్స్పర్టీస్ అంతా వాడుకుని ఈ యాప్ అనేది తయారు చేశాము. ఓకే సార్, ఇంకేమైనా మా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నారా సార్? ఇప్పటి వరకు 4000 మంది పైనే సైన్ అప్ అయ్యారు యాప్లో, 4000 మంది యూజ్ చేస్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల కర్నూలు మహబూబ్ నగర్లో. 1500 మంది ట్రాన్సాక్షన్స్ చేశారు, అంటే వాళ్ళ ఆ పశువులని ఇంట్లో పెట్టి అమ్ముకున్నారు. ఓకే సార్, మీరు కూడా అమ్ముకోవచ్చు, ఇది పూర్తిగా ఉచితం, ఎలాంటి ఛార్జెస్ ఉండవు, పెట్టడానికైనా కొనడానికైనా డైరెక్ట్గా అమ్మే అతనితో డైరెక్ట్గా మీరే మాట్లాడుకోవచ్చు. యాప్ ప్లేస్టోర్లో లైవ్గా ఉంది, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేరు ఈ పశుసంత.